కొందరు పైసలు ఇస్తలేరు. ధాన్యం కొనుగోలు బకాయిలు 3584 కోట్లు. 4.10 లక్షల మంది రైతులు ఎదురు చూపులు. గతంలో వారం 10 రోజుల్లోని చెల్లింపులు ఈ సీజన్ రకరకాల కొర్రీలతో జాప్యం. పాపం అన్నదాత కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మేందుకే కాదు, ఆ అమ్మిన వడ్ల పైసలు రాక గోసపడుతున్నాడు. ధాన్యం విక్రయించిన రైతులకు వడ్ల పైసలు రావడం గగనమవుతోంది. గతంలో కరోనా సంక్షోభంలో కూడా వారం 10 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించిన పౌర సరఫరాల సంస్థ ఇప్పుడు జాప్యం చేస్తోంది. ధాన్యం విక్రయించి 30 రోజులు దాటినా కూడా ఖాతాల్లో డబ్బు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పీపీసీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అక్టోబర్ చివరి వారంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 41.50 లక్షల టన్ల వడ్లను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది, కానీ ఇప్పటి వరకు కొన్న వాటికి పైసలు ఇవ్వలేదు. ఇగో ఇది మన చిచ్చా కథ. మిర్చికి తెగులు, రైతు ఆత్మహత్య, అప్పుల బాధతో తీవ్ర మనోవేదన మహబూబాబాద్ జిల్లాలో ఘటన. మరో రైతు ఆత్మహత్య ప్రత్యామ్నాయం వేస్తే ఇగో మిర్చికి తెగులు వచ్చిందట. పత్తికేం గులాబీ పురుగు. కొందరు పైసలు ఇస్తలేరు. ధాన్యం కొనుగోలు బకాయిలు 3584 కోట్లు. 4.10 లక్షల మంది రైతులు ఎదురు చూపులు. గతంలో వారం 10 రోజుల్లోని చెల్లింపులు ఈ సీజన్ రకరకాల కొర్రీలతో జాప్యం. పాపం అన్నదాత కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మేందుకే కాదు, ఆ అమ్మిన వడ్ల పైసలు రాక గోసపడుతున్నాడు. ధాన్యం విక్రయించిన రైతులకు వడ్ల పైసలు రావడం గగనమవుతోంది. గతంలో కరోనా సంక్షోభంలో కూడా వారం 10 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించిన పౌర సరఫరాల సంస్థ ఇప్పుడు జాప్యం చేస్తోంది. ధాన్యం విక్రయించి 30 రోజులు దాటినా కూడా ఖాతాల్లో డబ్బు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పీపీసీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అక్టోబర్ చివరి వారంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 41.50 లక్షల టన్ల వడ్లను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది, కానీ ఇప్పటి వరకు కొన్న వాటికి పైసలు ఇవ్వలేదు. ఇగో ఇది మన చిచ్చా కథ. మిర్చికి తెగులు, రైతు ఆత్మహత్య, అప్పుల బాధతో తీవ్ర మనోవేదన మహబూబాబాద్ జిల్లాలో ఘటన. మరో రైతు ఆత్మహత్య ప్రత్యామ్నాయం వేస్తే ఇగో మిర్చికి తెగులు వచ్చిందట. పత్తికేం గులాబీ పురుగు. రైతు ఆత్మహత్య, అప్పుల బాధతో తీవ్ర మనోవేదన మహబూబాబాద్ జిల్లాలో ఘటన. మరో రైతు ఆత్మహత్య ప్రత్యామ్నాయం వేస్తే ఇగో మిర్చికి తెగులు వచ్చిందట. పత్తికేం గులాబీ పురుగు.